ఇయాల మనం టెరా ఫార్మర్స్ అని ఒక జపనీస్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం ఈ సినిమా చూసేటప్పుడు మధ్యలో మేబీ మీకు ఇది చైనా వాళ్ళ మూవీనే అని అనిపిస్తుంది కానీ కాదు ఇది జపాన్ వాళ్ళ సినిమాని సినిమా స్టార్ట్ అవగా ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతాం రెండు వేల ఐదు వందల రెండు వేల నాలుగు వందల సంవత్సరానికి ఆ టైంలో ప్రపంచంలో ఉన్న జనాలందరికీ ఒకే ఒక్క ప్రాబ్లం ఉంది అదే జనాలు అంటే అది జనాలే జనాలు ఎక్కువ అయిపోవడం వల్ల జనాలకి ఏం సరిపోక బాధపడుతున్నది పాపులేషన్ ఎక్కువ అయిపోయి పాపాత్మలు కూడా ఎక్కువ అయిపోయేది ఇలా జనాలు ఎక్కువ అయ్యి అయ్యి భూమికి బొక్కడిపోయిద్దామని చెప్పి మిగతా జనాలు భయపడిపోయి ఈ భూమి మీద ఉన్న జనాలు బతకడానికి ఇంకొక కొత్త ప్లానెట్ ని వెతు ఆల్రెడీ బృహస్పతిని ఎదుగుతున్నాం అదే అంగారు కదా అదే మార్స్ గ్రహం ఈ గ్రహంలోకి జనాలు పంపించే విధంగా ప్లాన్ తెలిసిందే కదా అట్మాస్ఫియర్ మనం అనుకున్నట్టు అక్కడ ఉండదు మనం వెంటనే అక్కడ బల్లు ఇల్లు బాత్రూమ్ లో ముందుగా ఏదో ఒక లైఫ్ ఫార్మ్ ని అక్కడికి పంపించి అంటే కొన్ని బతుకున్న జీవులు అక్కడ పంపించి కొన్ని సంవత్సరాలు అక్కడే వాటి నుంచి వాటిని టెస్ట్ చేసేలాగా ప్లాన్లు వేసుకున్నారు అంత ముందు ఆల్రెడీ కుక్కల్ని పిల్లల్ని అంతరిక్షంలోకి పంపించారు కదా ఈ పాలి బుద్ధికి అవకాశం కల్పిద్దామని చెప్పి వాటికి పర్మిషన్ ఇచ్చేసి బొద్దింగ్లన్నింటినీ ఎత్తపోయి మాస్ గ్రహంలో పడేస్తారు అలా సంవత్సరాలు గడుస్తూ గడుస్తూ ఉంటాయి ఫ్యూచర్ లోకి రెండు వేల ఐదు తొంభై ఏడో సంవత్సరంలోకి వెళ్ళిపోతాం నిజమే చూస్తుంటే ఫ్యూచర్ లో జనాలకి ఉంచడానికి కూడా ప్లేస్ లేకుండా ఉన్నట్టుంది టోక్యో లోని ఒక ప్లేస్ లో కమాచి ఇంకా నేనే వీళ్ళ అక్కడ లగెడుతూ ఉంటారు జపాన్ లోని క్రిమినల్స్ వీళ్ళిద్దరు వీళ్ళని పట్టుకోవడానికి పోలీసులు వీళ్ళని చేసి చేస్తూ ఉంటారు ఎంత అని వీళ్ళు మాత్రం పరిగెడతారు వంట గదిలో బొద్దింగ లాగా కుప్పలు జనాలడా లాస్ట్ కి పోలీసులు అక్కడికి వచ్చేస్తారు వీళ్ళు అయినా బొద్దింగులు గెప్పలేస్ వచ్చారు అంటే జపాన్ వాళ్ళు ఫ్యూచర్ లో వాళ్ళ జాతీయ చిహ్నంగా బుద్దింగం చేసేసినట్టున్నారు ఇప్పుడు ఒక ఫ్యూచరిస్ట్ కి బండి గాల్లో ఎగురుకుంటూ నేల మీద వస్తుంది దాని లోపలే మనకి డాక్టర్ హోండా కనిపిస్తాడు పక్కన ఉంది ఇటు సెక్రటరీ రెండు వేల ఐదు వందల సంవత్సరంలోకి వెళ్ళిన ఈ విలన్ల గటపలు మాత్రం మాట్లా ఈ హోండా ఎందుకు ఎత్తుకుని వచ్చాయంటే వీళ్ళిద్దరిని మాస్ గ్రహం మీదకి ఇప్పుడు పంపించా అనుకుంటున్నాడు అదే ఐదు వందల సంవత్సరాల క్రితం బొద్దింగలైతే అక్కడ పంపించాడు కదా ఇప్పుడు వీళ్ళు ఆ గ్రహం మీదకి వెళ్ళి ఇటు డబ్బా తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న బొద్దింగిలని సంపేసి వెనక్కి వచ్చేయాలి ఆ గ్రహం మీద ఉన్న బొద్దింగిలతో వీళ్ళకి ఇప్పుడు పని లేదు అయితే ఈ బొద్దింగలన్నింటినీ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు ఎవరన్నింటినీ వచ్చి చైనాలో అమ్ముకున్నాను అనుకోండి కోట్లు కోట్లు వస్తాయి హోండా ఏం చెప్తారంటే వీళ్ళిద్దరు కానీ అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకుంటే వీళ్ళిద్దరి మీద ఉన్న శిక్షలన్నింటినీ కొట్టివేయబడతాయి వేయబడతాయి దాన్ని ఒప్పేసుకుంటారు సీన్ కట్ అయితే రెండు సంవత్సరాల తర్వాత చూపిస్తాడు అంటే రెండే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు ఆ హిట్ హిట్తో బదింగని ఎలా కొట్టాలి ఒక హిట్ దబ్బ ఎన్ని బొద్దింగులను చంపుతుంది ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చాడు అని కమాచి ఇంకా నినావే కాకుండా నినావును గుర్తికోండి అంటే అమ్మాయి బాగుందని కాదు ఒకేలా ఏడు సత్తా సినిమాలు ఎవరు పిలుస్తాను గుర్తుండదు అందుకని వీళ్ళు ఇప్పుడు బగ్స్ టూ అనే ఒక పెద్ద స్పేస్ షిప్ లో వెళ్ళబోతున్నారు వీళ్ళిద్దరే కాకుండా ఇలాంటి ఇంకా చాలా మంది క్రిమినల్స్ ని ఈ ఒంటి గండు రాక్షడు కిడ్నాప్ చేసుకుని వచ్చాడు అదే వీళ్ళందరినీ కూడా మాస్ గ్రహం మీద పంపించడానికి ట్రైనింగ్ ఇప్పించాడు అప్పుడే షిప్ లోపలికి షిప్ కెప్టెన్ అయిన కేసుకి డోజీమా ఆ ఇద్దరు పేర్లు కదా అది ఒక్కడే కెప్టెన్ చెప్తాడు ఇంకా ఆసేపట్లో మనం మాస్ గ్రహం మీద ల్యాండ్ అవ్వబోతున్నాం అందరూ హిట్ డబ్బాలు పెట్టుకుని రెడీగా ఉండడం చెప్తాడు షిప్ వచ్చి మాసు గ్రహం మీద ల్యాండ్ అవుతుంది ల్యాండ్ అవగానే షిప్ యొక్క అద్దాలు ఉన్న పదాలని తీసేస్తారు ల్యాండ్ అయ్యాక వాళ్ళు చూస్తే షాక్ అయిపోతారు ఎందుకంటే అంగళ గ్రహం అదే మాస్ మామూలుగా చాలా గా ఉంటుంది అట్మాస్ఫియర్ కూడా రెడ్ గానే ఉంటుంది కానీ ఇప్పుడు చూస్తే అది ఏదో భూమి మీద ఉన్నట్టు చుట్టూ పచ్చటి వాతావరణం దట్టమైన తెల్లటి మబ్బులు అచ్చం భూమి మీదే ఉన్నాం అన్నట్టు ఉంది అప్పుడే మీనా అని ఎక్క ఈ పెద్ద డివైస్ ని లాంచ్ చేస్తుంది లాంచ్ చేయగానే అది మాస్ గ్రహం మధ్యలోకి వెళ్లి ఒక గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది ఏంటనుకుంటున్నా అది హిట్ డబ్బా పెద్ద సైజ్ కాకపోతే హిట్ అంతా రిలీజ్ చేసేసి అక్కడ ఉన్న బొద్దింకల అన్నింటినీ చంపేస్తుంది క్యాప్టెన్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు అందరు గూపులుగా విడిపోయి బయటకు పోయి ఎతకండి క్షుణ్ణంగా చూడండి ఎన్ని బొద్దింకలు దొరికితే అన్ని బొద్దింగలు బస్తా వేసుకొని వచ్చేయండి మళ్ళీ ఇంక మూడు గంటలో మనం అంతా ఇక్కడ మీట్ అవుతాం అని చెప్తాడు ఇక్కడన్న అోకా అని ఈ అమ్మాయి ఎక్కువ జానే వీడితో అబ్బాయి ఏం పేర్లు ఆయన ఇన్ని పేర్లు చెప్పినా ఒకరు కూడా గుర్తులేదు ఈ అశోకాకి వీడితో పాటు బయటకు వెళ్ళడం ఇష్టం లేదు ట్రైనింగ్ లో ఎప్పుడూ గెలుకుంటాడు గాలుడు ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తాడు లేండి చూడడానికి ఈడే ఒక పెద్ద బొద్దింకలా ఉన్నాడు క్యాప్టెన్ ఒంటికని రాక్షసుడికి ఫోన్ చేసి మేమంతా కిందకి వెళ్తామని అని చెప్తాడు ఓకే వెళ్ళండి అని చెప్తాడు వీడి విల తగ్గట్ల అందరూ కింద దిగుతాడు ఆక్షన్ డబ్బాలు అవసరం లేదు ఇప్పుడు ఆ ఆగకంగా గ్రహం మీద ఏం చేసాయి అందరూ కిందకి దిగాక రాళ్ళ కింద మొక్కల కింద పొట్ల కింద ఎత్తుకుతా ఉంటారు బొద్దింక ఏమైనా దొరికితే బస్తాకి ఎత్తుకొని పోదామని కానీ వాళ్ళకి ఏమో ఒక్క బుద్దిం కూడా దొరకట్ల ఒక్కటైనా ఎత్తుకొని తీసుకొని కాకపోతే కన్ను రాక్షసుడు గడి అని చెప్పి బాగా వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఈ బొద్దింక మహో మూడు వింత జీవులేవో కనిపిస్తాయి ఇక్కడ వాటిని చూడగానే వీళ్ళు షాక్ అయిపోయి భయపడిపోయి ఈ అమ్మాయి నోట్లో కచ్చి కుక్కేసి పక్కకు లాగేస్తాడు తెలిసిందే కదా మామూలు బొద్దింకలు చూస్తేనే అమ్మాయిలు ఎట్లా అవుతారు ఇంకా బొద్దింకలు ఈ సైజు లో దున్న ఉన్నాయంటే ఇంకేంది అదుపుకి భూమికి నిదాగానే ఒక్కడిపోద్ది కాబట్టి తప్పలేదు ఆ జీవులు చూడడానికి నిజంగానే ఒక పెద్ద సైజు కాకు రోజుల లాగే ఉన్నాయి ఈలో పెద్ద పెద్ద బండగా పట్టుకొని అక్కడ నుంచొని ఆ మూడు అక్కడ ఏం డిస్కస్ చేస్తూ ఉండుంటాయి బిగ్ బాస్ లో నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారో డిస్కస్ చేస్తున్నట్టున్నది అప్పుడే ఇంకో పక్క మన ఈ కమాచి ఇంకా నినావుకి ఇలా కండలు దిగిన ఒక పెద్ద బొద్దిం కనిపిస్తుంది అనోడు దాన్ని చూడగానే షాక్ అయిపోయి లేవు అని చెప్తాడు అది అలా సెకండ్ లో సడన్ గా వచ్చి మన నినావు పేక పెట్టేసుకుంటది ఆలుగైతే బొద్దింగా కనబడగానే మనుషులు చెయ్యెత్తి దాన్ని చంపడానికి ట్రై చేస్తారు కదా వీడు కూడా ఇప్పుడు చెయ్యెత్తాడు కదా పాపం ఇప్పుడు హాయి చెప్తే బుద్దిగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది అందుకే నినావును కొట్టినట్టు మనోడు నినావుని పట్టుకొని ఉంటాడు ఇదేని స్విచ్ ఆఫ్ చేసినా టట్టబడిపోయింది ఇందాక ముగ్గురు బొద్దింగులు యొక్క పంచాయతీ జూస్ వచ్చారు కదా వీళ్ళు కూడా పరిగెత్తుకుంటే ఇక్కడ వస్తారు ఆ వింత జీవులు మనోళ్ళని చంపేసాయి వెంటనే పదైనా వెళ్దామని అని చెప్పి షిప్ లోపలికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళాక మనోడు ఆ క్యాప్టెన్ తో కోడి బొచ్చు మహోడా ఆ బయట ఏమో నీకు తెలుసా లోపలికి వచ్చిన పాటలు వింటున్నావా అని అడుగుతాడు అప్పుడే మనకు తెలుస్తుంది ఈ క్యాప్టెన్ కి బయట ఇలా ఉందన్న విషయం ముందే తెలుసు ఐదు వందల సంవత్సరాల క్రితం ఆ బొద్దిండింటినీ ఇక్కడ పంపించినప్పుడు ఆ బొద్దింకలన్నీ ఇక్కడ ఉన్న రేడియేషన్ కి అట్మాస్ఫియర్ కి ఫుల్ గా ఎవల్యూట్ అయిపోయి ఊర్ జిమ్ సెంటర్ లో వ్యాయామశాలలో పెట్టుకుని లాగా వెలిసిపోయి అప్పుడే ఒంటికను గాడు అందరికీ చెప్తాడు మీరు అసలు భయపడాల్సింది ఏమీ లేదు ఈ సిచువేషన్ అంతా నాకు ముందే తెలుసు అందుకే నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను నేను మీ అందరి కోసం సపరేట్ సపరేట్ గా కొన్ని ఇంజక్షన్లు తయారు చేశాను ఇందులో భూమి మీద ఉన్న చాలా ఇన్సెక్ట్స్ యొక్క అతీతమైన శక్తులన్నీ ఉంటాయి ఇంజక్షన్ మీరు వేసుకుంటే వాటిని ఎదిరించగలని చెప్తాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఏమి అర్థం అట్లా ఏం మాట్లాడుతున్నాడు ఎటకాల పురుగుల శక్తులు మాకు రావడం ఏంది మేము ఆ దున్నపోతూ బొద్దికలతో ఫైట్ చేయడం ఏంటి మాకు ఇవే వద్దు మేము భూమి మీదకి వచ్చేస్తాం ఈ మిషన్ లో పార్టిసిపేట్ చేయమని చెప్పేస్తాడు అని అప్పటికే వాళ్ళ షిప్ చుట్టూ కొన్ని వేల బొద్దింకలు వచ్చేసి ఉంటాయి ఆవుల బొద్ది వచ్చంటే తొక్కుంటే వెళ్ళిపోవాలి కదా కానీ ఇవన్నీ ట్రైనింగ్ చేసి వచ్చిన బొద్దింగలో అప్పుడే ఈ టీమ్ లో ఎంతో ఒకడు ఆ ఇంజక్షన్ ఒకటి తీసుకొని బయటకి వెళ్తాడు నేను వాటిని లేపేస్తాను వాడు వేసుకున్న ఇంజక్షన్ బీటెల్ గ్రౌండ్ బీటెల్ అది వేసుకోగానే ఒక గ్రౌండ్ బీటెల్ లాగా హైబ్రిడ్ మనిషి పువ్వులా మారిపోతాడు చూడడానికి ఇంత జీపు మారిపోయాక వాడి చేతుల నుంచి నిప్పులు పంపించి ఎదురుగా ఉన్న చంపడానికి చూస్తాడు అయితే దాని వల్ల ఆ కాకోచానికి కూడా తప్ప పెద్దగా జరిగింది ఏం లేదు అది వచ్చి ఒక గుత్తో ఈ గ్యాప్ లోని ఇంకో బొద్దికొచ్చింది సైజు పెరిగింది కానీ ఈ బొద్దిక బొత్తిగా మేనస్ లేదా కొట్ట కిటికీలోంచి ఎట తొంగి చూస్తున్నాం చూడండి ఆపం దాని లోపల దానికి ఏం ఫుడ్ కనిపించిందో ఏమో గానీ అద్దాలు పగల కొట్టుకుంటూ లోపలకి వచ్చి ఇద్దరు లేపేస్తాడు గ్యాప్ లో క్యాప్టెన్ అప్పుడే వాడికి ఇచ్చిన ఇంజెక్షన్ వేసేసుకుంటాడు అది ఒక బుల్లెట్ యాంటీ యొక్క ఇంజక్షన్ వీటికి వాటి కంటే వంద రెట్లు ఎక్కువ బరువుని ఎక్కువ బలాన్ని పొందుంటాయి బయట కూడా బుల్లెట్ యాంట్లు ఇట్లానే ఉంటాయి చాలా బలంగా అంత బలం వాగానే డోర్ బెల్ కొట్టకుండా బయటకు వచ్చిన ఆ బొద్దింక క్యాప్టెన్ ఒక్క గుద్దుతో లేపడేస్తాడు ముందు హ్యాపీగా ఫీల్ అయిన కొన్ని లక్షల బొద్దింకలు ఆ షిప్ చుట్టూ వచ్చేసి ఉంటాయి ఇప్పుడు ఆ బొద్దింకలన్నీ డోర్ బెల్ కొట్టాలన్నా అన్ని డోర్స్ ఏవాడ వాళ్ళు బాగా భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు కానీ ఆ షిప్ వెళ్ళడం లేదు పైకి ఎవడో కావాలని ఆ ప్లేన్ లో నుంచి ఫ్యూజ్ బీకేసినట్టున్నాడు అప్పుడే కెప్టెన్ గాడు కెప్టెన్ ఏంటిది బుల్లెట్ ట్యాంక్ గెటప్ప కెప్టెన్ గాడు ఒక సలహా ఇస్తాడు ఈ షిప్ లో మన ఫ్యూజు పాడైపోయినట్టుంది పక్కనే ఇంకొంచెం దూరంలో ఇంకొక షిప్ ఉంది ఐదు వందల సంవత్సరాల క్రితం బొద్దింగలు దేడానికి ఒక షిప్ వచ్చింది కదా ఆ షిప్ మనకు కొంచెం దూరంలోనే ఉంది అక్కడికి వెళ్ళి మీరు ఫ్యూజ్ ఎత్తగా ఉండని చెప్తాడు ఈ లోపు నేను బొద్దింగలతో ఫైట్ చేస్తా అంటాడు ఇల్లే ముందు మన కమాచి గాడు వాడు గర్ల్ ఫ్రెండ్ పాపం చనిపోయింది కదా సునామియో ననామియో ఏదో ఉంది ఆవిడ దగ్గరికి వచ్చి చూస్తాడు వచ్చి చూస్తే తన బాడీ నుంచి ఏదో లిక్విడ్ బయటకు వస్తూ ఉంటుంది అందరు కలిసి బండిలో కూర్చుంటే బండిలో ఈ ప్లేన్ నుంచి ఆ ప్లేన్ దగ్గరికి వెళ్దాం అని ప్లాన్ వేసుకున్నాడు అప్పుడు ఇక్కడ కనిపిస్తుండే ఈడు వాడు ఇంజక్షన్ వేసుకుంటాడు ఇడు మ్యాక్లీ అనే ఒక బగ్గు లాగా ఒక ఇన్సెక్ట్ లాగా అయిపోతాడు దానికున్న పవర్ ఏంటంటే లో నుంచి వింత గ్యాసెస్ నిప్పుని రిలీజ్ చేయగలదంట భూమి మీద ఇంత దారుణమైన పురుగులు ఉన్నాయా వీడి నోట్లో నుంచి నిప్పులు కక్కే శక్తిని ఉపయోగించి బండిని ఇంకా స్పీడ్ గా వెళ్లేలా చేస్తాడు ఈ గ్యాప్ లో ఉన్న కెప్టెన్ గాడు క్యాప్టెన్ బెల్లు కొట్టకుండా కిటికీలో ఉంచే బొద్దింగులన్నిటినీ ఒక్కొక్క లేపేస్తా ఉన్నాడు అమ్మ బాబా ఇంకా మించి నా వల్ల కాదని చెప్పి బాగా ఎలిచిపోయి ఆ ప్లేన్ లోపల ఆక్సిజన్ మొత్తాన్ని బయటికి దూలేత్తాడు పాపం బొద్దింగులన్నీ ఆక్సిజన్ లేక గాలాడక కింద అప్పుడే మన కెప్టెన్ గాడు కింద పడిపోతాడు అంటే వాడు బతకడానికి కూడా ఆక్సిజన్ కావాలి కదా ఆ విషయం మెచ్చిపోయినట్టున్నాడు దాంతో కింద పడిపోతాడు ఈమంతా షికాగుకి పిక్నిక్ కి ఆ బండిలో పోతూ ఉన్నప్పుడు ఎదుగుగా ఏదో మట్టి సునామీ వస్తున్నట్టు కనిపిస్తుంది కానీ దగ్గరికి బాగా ముందుకెళ్లే కొద్ది వాళ్ళకి ఏం తెలుస్తుందంటే అవన్నీ బొద్దింకలు అదే కిందే తొక్కుతా ఉంటాయి చిన్న చిన్న బొద్దింకలు అవి కాదు జిమ్ జిమ్సన్ జిమ్స్ లో మాగిన బొద్దింకలు అవన్నీ మిలియన్స్ లో లక్షల లక్షల బొద్దింకలు వాళ్ళ మీదకి వచ్చేస్తూ ఉన్నాయి కానీ బండి మీద వెళ్తూ వీళ్ళు అసలు వెనక్కి తగ్గదు తగ్గ ఆగితే చేసేది ఏమి ఆ ఎన్ని బొద్దింకలు నలిపినట్టు నలిపేస్తాయి అందుకే వాటి నుంచి దూసుకుని వెళ్ళిపోదాం ట్రై చేసి స్పీడ్ గా వెళ్తారు వాళ్ళ మధ్యలోంచి అలా బయటకు వచ్చేస్తాడు అవన్నీ జిమ్స్ అన్న బొద్దింక లేకపోతే ధర్మాకులు సీట్ అనుకుంటున్నారా ఎట్టు వచ్చేస్తారు అసలు బయటికి అసలు ఆ బొద్దికలు ఎలా వదిలేసాయి వీళ్ళని అవన్నీ వీళ్ళు తప్పించుకొని వెళ్తే కూడా లేదు ఓ వీళ్ళ ముందు ఇంకొక పెద్ద సునామీ బొద్దింగల సునామీ వస్తాం చూడండి అయితే ఈ బొద్దింగల సునామి ఇందాక వచ్చిన దానికంటే డబల్ సైజ్ లో ఉంది వీళ్ళ నుంచి తప్పించుకోవడం కష్టం అని చెప్పి లోపల ఉన్న మనుషుల నుంచి ముగ్గురు బయటకు వచ్చి వాళ్ళకి ఇచ్చిన ఇంజక్షన్లు వేసేసుకొని ఇంకో వింత జీవుల్లో మారిపోయి అయిపోయి ఉంటారు మళ్ళీ ఇంజక్షన్ వేసుకొని బయటకు వచ్చి ఫైట్ చేస్తారు ఎలాగోలా బయటకు వచ్చేస్తారు కానీ వీళ్ళు వేసుకొచ్చిన ఆ వెకేషన్ కింద పడిపోతుంది అప్పుడే ఆటోమేటిక్ మోడ్ ఆన్ అవ్వడం వల్ల అది ఆటోమేటిక్ గా ముందుకెళ్ళిపోద్దా బండి అని పాపం ఈ ముగ్గురు నేను ఆలతాని వచ్చాగా వచ్చారు ఫైట్ చేస్తామని వీళ్ళు ఇక్కడే పడిపోయి ఉంటారు వెకేషన్ వే ముందుకెళ్ళిపోద్ది ఇంకే ఉంది జిమ్సన్ బొద్దిం అన్ని వీళ్ళ మీదకి వచ్చేసి ఎక్కడ కొడుతున్నాయి చూడండి ఇది చూడండి కింద తొక్కేస్తుంది అంటే మనం కూడా బొద్దికల్ కింద అట్నే దొక్కుతుంటాం కదా ఈ బొద్దింక ఏం మర్చిపోయినట్లేదు అన్ని గుర్తికుంది మనం చెప్పుతో బొద్దింగి కొట్టినట్టు ఈ బొద్దింక మన కల తీసుకుని కొడుతుంది అలా పాప ముగ్గు అక్కడ బొద్దింగలకు బలైపోతుంది వీళ్ళు వ్యాన్ వేసుకున్నా ఫస్ట్ వచ్చిన షిప్ దగ్గరికి వెళ్తారు ఒక ఇద్దరిని బయట నుంచోబెట్టి వీళ్ళు ముగ్గురు లోపలకి వెళ్ళి చెక్ చేస్తుంటారు అదే లోపల ఫ్యూజ్ ఉందా లేదా పని చేస్తుందా లేదా అని వీళ్ళు ఫ్యూజ్ ఎక్కడ ఉందని ఎదుగుతూ ఉంటే అప్పుడే బయట నుంచి గన్నులేవో ఏవో కాలుస్తున్న సౌండ్ వస్తుంది బయటికి వెళ్ళి చూస్తే ఇద్దరు గార్డ్స్ బయట నుంచి కదా వాళ్ళిద్దరు చనిపోయి ఉంటారు వాళ్ళని ఎవరో గనులతో కాల్చి కాల్చింది ఎవరో కాదు ఈ జిమ్స్ బొద్దింకలే గన్ను కాల్సిన ఇటు కట్ట వచ్చు అనుకుంటున్నారా ఎమ్మెకెళ్ళి కండలు పెంచవచ్చు అని తెలిసిన వీటికి గన్నులు కాల్చడం తెలుసుకోలేదు ఇప్పుడు మన కమాచిగాడు వాడికి ఇచ్చిన ఇంజెక్షన్ వేసేసుకుంటాడు ఇప్పుడు ఇక్కడ పెద్ద వింత ఇన్సెక్ట్ లాగా మారిపోయి ఉంటాడు వీళ్ళతో పాటు మిగిలిన ఇద్దరు కూడా వాళ్ళ ఇంజెక్షన్ వాళ్ళు వేసేసుకుని ఒక్కొక్క బొద్దింకని ఏసి పడేస్తూ ఉంటారు వచ్చిన బొద్దింకలన్నిటిని చంపేస్తారు వీళ్ళు అప్పుడే భూమి మీద ఉన్న మన ఒంటి కన్ను రాక్షసుడు గాడు ఎవరికో ఫోన్ చేయడానికి చేస్తాడు ఆ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేస్తారో తెలుసా హలో అంటే మీ ఫోన్ ఇక్కడ నాకు దొరికిందండి అని చెప్పి మన ఒంటి కన్ను రాక్షసుని అడుగుద్ది జోక్ చేయడం లేదు నిజంగానే ఆ కాకోజు జపనీస్ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది ఆ చెప్పిద్ది చెప్పింది మీద మా బంధువులు కొంతమంది ఉండిపోయాయండి వాళ్ళని కూడా పంపిస్తే అందం కలిసి ఉంటాం ఈ కమాచికి ఏమి ఇంజక్షన్ ఇచ్చారండి బాబు భూమి మీద మనుషులు లాగా దయలేకుండా చంపేస్తున్నాడు ఏదో ఒకటి చేసి ఆపడని అని చెప్పి మన ఒంటి కన్ను రాక్షసుని అడుగుద్ది ఇది ఆ తో చెప్తాడు నువ్వు ఆ కమాచి రాక్షసుడు దగ్గర పోమాక వాడు చాలా పవర్ఫుల్ అని చెప్తాడు దానికి ఆ బుద్దిక ఆ అట్నే అట్లే మీరు మా బంధువుల గురించి మర్చిపోకండి ఈ బొద్దింక ఫోన్ కట్ చేసేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుందామని షిప్ లోపలికి వెళ్తుంది షిప్ లోపలకి వెళ్ళి షిప్ లోపల ఆక్సిజన్ రిలీజ్ చేసి ఆ బొద్దింక రెండు ముక్కల్లాగా విడిపోద్ది దాని లోపల స్టార్టింగ్ లో అసూకాన్ని చూపించామే నేను ఆడితో పాటు ఎలాను అని చెప్పి కంప్లైంట్ చేసిందే అది బయటకు వస్తుంది దానిలోంచి నిజానికి దీనికి ఇక్కడ ఏం జరుగుతుందో ఫస్ట్ నుంచి ముందే తెలుసు దీనికి మనం డాక్టర్ గారు స్పెషల్ ఇంజెక్షన్ ఇచ్చాడు ఆ ఇంజెక్షన్ పవర్ ఏంటంటే దాని వల్ల అది బొద్దింకల్లోని ఒక టైప్ లో ఒక టైప్లా ఒక అంగారైప్స్ లా బిహేవ్ చేస్తుంది అంటే అది ఆ గ్రహం మీద ఉన్న బొద్దింకలన్నిటిని కంట్రోల్ చేయగలిగే పవర్ దీనికి వచ్చేస్తుంది ఈ బొద్దింక విని ఇప్పుడు అక్కడ ఉన్న బొద్దింక వేస్తుంది ఒక బొద్దింకని మానిపులేట్ చేసేసి మిగతా వాళ్ళని చంపేలా చేస్తుంది ఇదే డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్ అనుకుంటుంది అంత అద్భుతంగా బాక్సింగ్ స్కిల్స్ తో ఫైట్ చేస్తుంది ఇది ఏదో నిజంగానే వెళ్ళి నేర్చుకుంది ఈ బొద్దింక్ వీళ్ళు లోపలికి వెళ్ళి కెప్టెన్ చంపేసి ఇచియో అనే ఒక అమ్మాయిని లేపుతుంది ఈ అమ్మాయి కూడా ఒక ఇన్సెక్ట్ పవర్ వచ్చింది ఏందని ఇది అంతా మనుషులు బొద్దిం కంటే దారుణంగా ఇట్టడికి ఇచ్చిన ఇంజక్షన్ లో ఉన్న పవర్ ఏంటంటే కరోనా వైరస్ కరోనా మైట్ ఒంటికను రాక్షసుడు ఈవిడికి ఇంకొక మిషన్ ఇచ్చాడు ఈవిడ ఆ గ్రహం వేయించి ఒక పెద్ద బొద్దింక గుడ్డును తీసుకొని రావాలి అక్కడి నుంచి భూమి మీద తీసుకొని రావాలి అప్పుడే మనకు తెలుస్తుంది ఈ ఒంటికను రాక్షసుడు యొక్క ప్లాన్ ఏంటి నిజానికి వీడిదంతా చేయించింది అక్కడికి వెళ్ళి ఒక కోడి అదే వీటి గుడ్డు తీసుకొని రావడానికి ఆ బొద్దికలు ఉన్నాయి వాటి బాగోకలు ఉన్నాయి అని వాటిని పరామర్శ చేయడానికి ఏం రాలేదు వీళ్ళు గుడ్డు తీసుకుని భూమి మీద రాగానే వీడు ఆ గుడ్డును ఉపయోగించి అట్లాంటి కొన్ని వేలాది లక్షలాది బొద్దింకల్ని ఏంది జిమ్స్ బొద్దింకల్ని తయారు చేసి వాటితో ప్రపంచ దేశాలన్నింటినీ గెలవాలనేది ఈ ఒంటికని రాక్ష యొక్క ప్లాన్ భూమి మీద ఒక పక్క జనాలు ఉండడానికి ప్లేస్ లేదంటే వీళ్ళు లక్షల లక్షల బొద్దింకలు తీసుకొచ్చి మేపడానికి ప్లాన్ వేసాడు అని బొద్దింకలకి వీను ఈ అమ్మాయి మిగిలేదు కదా వీళ్ళిద్దరు ఇప్పుడు షిప్ ని స్టార్ట్ చేస్తారు ఆ గుడ్డును తీసుకుని వీళ్ళిద్దరు భూమి మీదకి వెళ్ళిపోవడానికి వీళ్ళు అలా గాలి లోకి షిప్ తీసుకుని ఎగుతాది గాని కానీ ఆ గ్యాప్ లోని ఆ గుడ్డు పక్కవానికి వచ్చేసి పగిలిపోయింది దాని లోపల నుంచి రెండు బొద్దింకలు బయటికి పోతాయి ఆ బొద్దింకలు బయటకు రాగానే ఈ మన క్వీన్ వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఈ రెండేమో ఏటా ఆ చూపేంది ఏదైనా చెప్పండి మన ఈ అశోక బొద్దింకలకు క్వీన్ కూడా అలాగే చూస్తుంటుంది ఏంటి ఇలా చూస్తున్నారు హెప్నటైస్ అయ్యా లేదా ఇల్లు అని అప్పుడే మనకు తెలుస్తుంది వీళ్ళు అసలు హిప్నటైజ్ అవ్వలేదని వీళ్ళు నిజానికి మామూలు బొద్దింకలు కాదు ఇంకొంచెం ఎక్కువ అవల్యూట్ అయినా హైబ్రిడ్ బొద్దింక అందుకే దీని హిప్నటైజ్ దీన్నే సంపేత వీళ్ళు అప్పటికే ప్లేన్ వేసుకుని గాల్లోకి వెళ్ళిపోయి అంటారు కదా అప్పుడు ఈ రెండు బొద్దింకల ఒకటి అని చెప్పి గట్టిగా వేసి కింద ఉన్న సిగ్నల్ ఇస్తుంది కింద ఉన్న బొద్దింకులన్నీ వినేసి ఆ వత్తనం వస్తానం అని చెప్పి వాడి కూడా సిగ్నల్ ఇచ్చేసి వాడికి ఉన్న వెక్కలతో బొద్దింకుల అన్ని ఒక్కసారిగా షిప్ మీద పడిపోతాయి షిప్ లో ఏదో తెలియని మాల్ ఫంక్షన్ జగడం వల్ల ఇలాంటివి అవుతుంటాయి కదా మిషన్ లోపలికి బొద్దింకులు వెళ్ళిపోవడం దాని వల్ల లో పని చేయకుండా ఉండటం అలాగే ఇక్కడ కూడా అయింది అలా షిప్ ని కింద కూల్చేస్తాయి అయితే రెండు బొద్దింలు ఉన్న వాటిలో బాగా పవర్ఫుల్ కదా ఇప్పుడే పుట్టాయి కదా హైబ్రిడ్ ఇయ ఇప్పుడు ఇక్కడ పంచాయతీ లీడర్స్ అయిపోయి లాస్ట్ గా మిగిలిపోయిన ముగ్గురు కదా ఇల్లు ముగ్గుని అటాక్ చేయమని చెప్పి పైగా చేస్తాయి ఇల్లు ముగ్గు ఆల్రెడీ ఒక దోశ వేసుకున్నారు కదా అదే ఇంజక్షన్ డోసు ఇప్పుడు మళ్ళీ ఇంకో దోశ వేసుకుని తింటారు ఒక్కొక్క సన్ అందరినీ వేసేస్తూ ఉంటారు అసలు వీళ్ళని కాదు ముందు పంచాయతీ పెద్దల్ని వేసేస్తే సరిపోద్ది అని చెప్పి వాళ్ళని చంపడానికి పోతే వాళ్ళు ఏమో చాలా స్ట్రాంగ్ ఆ పంచాయతీ పెద్దల్లో ఒకడైతే ఆ ముగ్గురులో ఒక చంపేస్తాడు కూడా ఈ మందు సరిపోదని చెప్పి వాళ్ళు రెండో దోశ మూడో దోశ నాలుగో దోశ కూడా వేసుకుని తినేస్తారు వీళ్ళ పవర్స్ బాగా ఎక్కువ వచ్చిన వాళ్ళందరినీ గుద్ది గుద్ది చంపేస్తా ఉంటారు కానీ వీళ్ళు మాత్రం ఎన్నెన్న లేపుతారు అవి కుప్పలు తప్పలకి వస్తూనే ఉన్నాయి లక్షల్లో బొద్దింకలు ఉన్నాయి అక్కడ అన్ని బొద్దింకలు తీసుకొచ్చి రిలీజ్ చేయమని ఎవరు చెప్పాడు అక్కడ ఏవో నాలుగైదు రిలీజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటే సరిపోయేది కదా ఆ టైంలో భూమి మీద ఉన్న అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ పడేసారు ఆ టైంలో చైనా వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఉంటారు భూమి మీద ఆ బాధ జపాన్ వాళ్ళకి ఏం తెలుస్తుంది మిగిలిపోయిన వీళ్ళిద్దరు నాలుగో డోసు ఐదో డోసు కూడా వేసేసుకుంటారు వాళ్ళకి రెక్కలు కూడా వచ్చేసి ఇంకా దారుణంగా అయిపోయి ఉంటారు బాగా ఫైట్ చేసి ని చంపుతున్నారు కానీ అవి ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా వీళ్ళకి ఇంకొక ఏ లేదు ఈ వేసేయాలంటే ఈ పంచాయతీ పెద్దని చంపాల్సిందే ఇంకా వర్షగా ఆపకుండా ఇంకొక ఐదు ఆరు డోసులు ఎక్స్ట్రా ఎక్స్ట్రా వేసేసుకుని పంచాయతీ పెద్దల మీదకి వెళ్తారు అందులో ఒకరిని అయితే చంపేస్తారు కానీ ఇంకొక పంచాయతీ పెద్ద మిగిలేడు కదా వీడిని కొట్టలేకపోతున్నారు వీళ్ళ బలం అంతా అయిపోయింది అప్పుడు ఆ మిగిలిపోయిన పంచాయతీ పెద్ద వీళ్ళిద్దరిని సంపే సైగ చేస్తాడు ఈ మధ్య కదా పుట్టింది మాటలు ఇంకా కాలేదులేండి పాలబుగ్గలతో ఉన్నాడు కదా చూడండి అందుకే ప్రస్తుతానికి అందరికి సైగలు మాత్రమే చేసి చెప్తాడు కరెక్ట్ గా అదే టైం కి ఏదో ఒక మ్యాజికల్ ఏంజెల్ మెల్లగా కాంతివంతంగా గాల్లోకి ఎగుకుంటూ వస్తుంది ఇలా జపాన్ వాళ్ళకి ఫ్యాంటసీలకు అడ్డు అడుపు లేకుండా పోయింది ఇలా ఏవి యాడ్ నుంచి వచ్చింది సడన్ గా దేవత ఆ దేవత లోకం నుంచి వస్తున్న వస్తూ వస్తూ అలా ఏదో చమకీ చమకీ లాంటి వస్తువుల్ని అందరి మీద కేస్తూ ఉంటుంది పాపం పొద్దింకలన్నింటినీ చూడండి పిల్లల్లాగా చమకీలతో ఎలా ఆడుకుంటున్నాయో ఆ ఏంజెల్ అప్పుడే అలా కిందకొచ్చాక వచ్చాక మనకు అర్థం అవుతుంది ఆ ఫ్లైయింగ్ ఏంజల్ ఎవరో కాదు స్టార్టింగ్ లో పేరు గుర్తు పెట్టుకోమని చెప్పాను నేనేవని ఒక బొద్దింకొచ్చి కొట్టగానే స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు కింద చచ్చిపోయింది నిజానికి బొద్దింక వచ్చి సంపలేదు జస్ట్ వచ్చి ఒక కాట్ వేసింది ఆ బొద్దింక ఏం కాట్ వేసిందో ఏమో గానీ ఆ కాటు వల్ల ఇది ఎవాల్వ్ అయ్యి 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 లాస్ట్ కి ఒక ఏంజెల్ లాగా మారిపోయిందంట అంటే బొద్దింకలు కొరికితే మనుషులు దేవుళ్ళు అయిపోతారు అన్నమాట ఇలా బొచ్చు ఇమాజినేషన్ ఆ కమాచిగాడు అలా ఎగుకుంటే వాడు గర్ల్ ఫ్రెండ్ అయినా నినావ తెగబోతాడు ఈ గ్యాప్ లో బొద్దింక పక్కన ఉన్న గను తీసుకుని కాలుస్తుంది వాడికి ఏం తగలదు అనుకోండి కానీ మన ఏంజల్ నినావు చమీల్ చంకీలు అన్నింటిని ఆడుకోమని చెప్పి చిన్న పిల్లల ఉన్న వీళ్ళందరి మీద కేసింది కదా అవన్నీ చమకీ కాదు అవన్నీ బాంబులు అంటే ఇట్లాంటి సినిమాల్లో మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకూడదు అదేంటి అలా ఎందుకైద్ది అని ఇంకా సేపు ఇలాగే వీడు బుద్ధి మనుషులకి పిల్లలు పుట్టినట్టు కూడా చూపిస్తాడు అమ్మ లేనిపోయిన ప్లాన్ లేవు ఎందుకు గానీ మనకు అమాచిగాడు గాల్లో అలా వెళ్ళిపోతాడు నినావ ఏంజిల్ ఉంది కదా అప్పు అమాయకుల మీద అని చెప్పి బాబులు వేసిందే అందులో పడిపోయి నినావు కూడా చచ్చిపోయి అవి మాస్ మీద ఉన్న పిచ్చి కాక రోజులు కాబట్టి ఇట్లాంటి కథలు ఏం చెప్పినా ఎంటాయి ఇదే ని భూమి మీద తీసుకోవచ్చు ఇవన్నీ చెప్తే వినారు కదా జనాలు అందుకే వాడు బాయ్ ఫ్రెండ్ దాన్ని ఆడే పడేసి అక్కడి నుంచి ఎగుకుంటే వెళ్ళిపోయాడు అమాచి గడు షిప్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడకి పంచాయతీ ప్రెసిడెంట్ పెద్ద ఉన్నాడుగా వాడు వస్తాడు ఒక్క గుద్దు పడిపోద్ది అంటే ఆ బాంబుల వల్ల బాగా వీక్ అయిపోయింది కానీ దాని యొక్క ఇన్నోసెంట్ మొహం చూసి దాన్ని అక్కడే వదిలేస్తాడు లో మనోడికి ఇంకోటి కనిపిస్తాడు వీళ్ళద్దరు కలిసి బయటకు వచ్చేస్తాడు ఇక్కడ భూమి మీద ఉన్నాడు కదా మనోడికి కావాల్సిన ఆదిమీ ఏమీ రాలేదు కానీ వీడు ఈ వీడియోలన్నింటినీ పక్క దేశాలకు అమ్మేసి డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటాడు మిగిలిపోయిన వీళ్ళిద్దరు మాస్కృం మీద నుంచి భూమి మీదకి అలా వస్తూ ఉంటారు సినిమా అయిపోద్ది ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ ని చెక్ చేసి చూడండి ఈ జీవితానికి ఫ్యాన్సీ జాలే కానీ వీడియో నచ్చుంటే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎలాంటి మూవీ ఎక్స్పెషన్ కావాలంటే కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట కొట్ట మర్చిపోకండి థ్యాంక్ యూ